హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మీ అందరి కోసం ఎగ్ బుర్జి తయారు చేసి చూపించుతున్నాను ఇది వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను మీ అందరి కోసం అండ్ ఇది వచ్చేసి మనకి చపాతీలో కానీ వేడి వేడి రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయి ఎగ్ బుర్జిలోకి ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అనేది వేసిన తర్వాత ఆవాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు వాడుతున్నానండి వీటిని సన్నగా తరిగి పెట్టుకొని ఇక్కడ ఆయిల్ అనేది హీటెక్కింది కదా ఇందులోకి వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ అనేది కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మగ్గించుకుందాం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్ అండ్ కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేస్తున్నానండి వేసేసి కలుపుకుందాం నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండ్ ఇందులోకి కొద్దిగా పసుపు మనం పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత టమాటాలు అనేవి కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టమాటాలోను ఉల్లిగడ్డలు కూడా రెండు మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారమును ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా బాగా కలుపుకుందాం ఈ విధంగా కలిసిన తర్వాత మొత్తం ఈ ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఈ ఒక ఆనియన్స్లోకి వేసేసుకుందామండి ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకుందాం మనం ఈ ఎగ్ అనేది వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత ఇట్లా కార్నర్స్లో నుండి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుందండి మనకి ఎగ్ ఫాస్ట్గా మొత్తం కలుపుతూనే ఉండాలి మనకి ఈ విధంగా ఎగ్ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుందండి ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి ఈ విధంగా ధనియాల పొడి అనేది వేసేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిసేటట్టుగా కలుపుకుందాం మనకు వచ్చేసి ఇక్కడ ఎగ్ బుర్జి అనేది రెడీ అయిపోయింది కదండి దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీకు ఈ డిష్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ